వికలాంగురాలు అయిన తన ఇంటి పక్కన ఇద్దరు కుమారులకు ఫ్లాట్లు కేటాయించాలని వెమ్లోడ్ అర్బన్ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన తురికి గంగావ అనే వృద్ధురాలు జిల్లా కలెక్టర్ కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. మిడ్మార్ జలాశయంలో తమ గ్రామం ముంపునకు గురి కావడంతో గతంలో తన గెజిట్ నెంబర్ 165 లో 142 ఫ్లాట్ వచ్చిందని తెలిపారు. కానీ ఇద్దరు కుమారులు 141 ఫ్లాట్ పక్క పక్కనే ఇవ్వకుండా ఎంబరి పోచయ్య అనే వ్యక్తికి కేటాయించి తన కుమారులకు వేరువేరే చోట ఇవ్వడంతో నా ఆలనా పాలన చూసుకోవడానికి ఇబ్బంది ఏర్పడుతుందని వాపోయింది. అయితే ఈ వివాదంలో స్థానిక ఎంపీటీసీ భర్త జోక్యం చేసుకుని ఎంబరి పోచయ్య కుమారులతో కలిసి ఇల్లంతకుంట మండలానికి చెందిన వందడుపుల గ్రామం వారికి తమకు తెలియకుండా విక్రయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తన చిన్న కుమారుడు రాజశేఖర్ కు 141 ఫ్లాట్ కేటాయిస్తే వికలాంగురాలు అయినా నేను అనారోగ్యాన బారిన పడినా తన మంచి చెడు చూస్తాడని చెప్తుంది. అయితే ఇదే విషయంపై ఎంపీటీసీ భర్త గాలిబల్లి స్వామిని సంప్రదించగా తనకు ఆ ఫ్లాట్ కు ఎలాంటి సంబంధం లేదని కేవలం ఒక గ్రామ పెద్ద మనిషిగా మాత్రమే ఎంబరి పోచయ్య కుమారులతో వివరించానని అన్నారు. తనపై లేనిపోని నిందలు అపోహలు సృష్టిస్తే న్యాయపరంగా ముందుకు వెళ్తానని తెలిపాడు. ఇప్పటికైనా అధికారులు జోక్యం చేసుకుని తన ఇంటి పక్కన తన కుమారుడికి ఫ్లాట్ కేటాయించి తమ మధ్య తలెత్తిన వివాదాన్ని సద్దుమణిగించాలని వికలాంగులారు అయిన గంగవ స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ బాధ శ్రీనివాస్ ను వేడుకుంటుంది. ఇంటిని తప్ప అయిపోయింది, ఇప్పుడు గాలి పెళ్లి సామర్తి అందులో వచ్చి నాకు ఎవ్వరాదు, చెమ్మని నీళ్ళు ఇచ్చేటోళ్ళు లేరు, అందులో నాకు కొడుకు ఉండాలి, మేము తీసుకుంటాం అంటే ఈ మాకు తెలవకుండా దొంగ దొంగతానా రైతులు చేసుకున్నాడు అలా చుట్టపొల్ల కొన్న, అది మాకు తెలియదు. అది తినన్న దయచేసి ఇది 2-3 రోజుల్లో ఇది ముచ్చట తెలగోలు కావాలి, కలెక్టర్ సారు ఈ ముచ్చట తెలగోలు కావాలి, రేవంత్ రెడ్డి అన్న ఈ ముచ్చట తెలగోలు కావాలి. మాది రుద్రవరం గ్రామం. నా పేరు తునికి నరేష్. మా అమ్మ వికలాంగురాలు తునికి గంగవ్వ గారు. ఆమె ఇద్దరు మాకు ఇద్దరు అమ్మలు. ఆమె వికలాంగురాలు మా బాపు ఉన్నప్పుడు 70 మంది కులాస్తులు ఎవరు అందరూ ఎల్లగొట్టిన కానీ మా బాపు మానవత్వం కొద్దీ ఎంబెరు పోచేయను. మా ఇంటి నంబర్ మీద ఫ్లాట్ రావడం వల్ల మా ఇద్దరు మా అతను మా అమ్మ పక్క వంటి ఫ్లాట్ అవ్వడం వలన మా ఇద్దరికి వేరే కాడ రావడం వలన మేము ఎన్నోసార్లు కలెక్టర్ గారి కానీ ఆర్డీఓ గారి కానీ అర్థి పెట్టుకోవడం జరిగినది. దానికి కానీ ఏమన్నారంటే ఊరు పెద్ద మనుషులు అప్పుడున్న సర్పంచ్ గారు పిల్లి రేణుకా కనకయ్య గారు గ్రామ పంచాయతీలో తీర్మానం చేసి మేము మాట్లాడదాం తీరా అన్నాక మేము ఆగినాం. తర్వాత సుత మొన్న సుత ప్రజెంట్లీ ఊరేటి రామిరెడ్డి సర్పంచ్ గారు, ఇప్పుడున్న గాల్పల్లి మాజీ ఎంపీటీసీ సువర్ణస్వామి గారు అప్పుడు చూత పెద్ద మనిషి ఉండే పెద్ద మనిషి ఉండి చూత సరే ఒక ఒక అప్పుడు అప్పుడు తీర్మానం ఏం చేశారంటే ఈ పట్టకు బదులు పట్టాన్ని తీర్మానం చేశారు. దాన్ని చూత ధిక్కరించి ఇప్పుడు సరే ఓకే నాకు అడ్డెవరు ఉన్నారు రాజకీయ అండతోనా అయితే నీ 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 బలంతోనా నీ డబ్బు అహంకారమా ఒక వికలాంగులరాలను చూత చూడకుండా ఇది న్యాయమేనా దీన్ని నీ అధికార అండ అనుకుంటున్నామా ఏమనుకుంటున్నావు దీన్ని మా కనీసానికి మాకు చెప్పకుండా వాళ్ళతో ఏదో పైసకు మబ్బి పెట్టి వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని వేరే వాళ్ళకు ఉంటారు. అంతడుపులు ఎక్కడ రుద్రవరం గ్రామం ఎక్కడ నీ బినామీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి మిత్రులారా మీడియా మిత్రులారా ఆది సీనన్న గారు కలెక్టర్ గారికి ప్లస్ ఆర్డీఓ గారికి చేతులెత్తి మొక్తున్నాం. మా అమ్మ పక్క పొంటి వికలాంగులు ఉండాలి, మీకు చేతులెత్తి మొక్తున్నాను. ఇది ఒక్కటి మాత్రం మాకు సాయం చేయండి. మేమేమి ధనం ధాన్యం అడుగుతలేము. పక్క పొంటి ఒక వికలాంగుల పక్క పొంటి కన్న కొడుకు ఉండద్దా? మేము ప్రశ్నిస్తున్నాం. ప్రశ్నించే హక్కు లేదా మాకు? మేము కాదా, మేము వారి కొడుకులం కాదా? వేరే ఈ రోజులల్లో తల్లిదండ్రులను కొడుకులం గింటేసే వాళ్ళు ఉన్నారు. పక్క పొంటి ఉండేవాళ్ళ కోరుక మేము మాకు న్యాయం చేయాలని మీడియా మిత్రులకు పాదాభి వందనం చెప్తున్నా. మీరు చూత దీన్ని రేవంత్ రెడ్డి దృష్టికి ఆదిసీనన్న దృష్టికి కలెక్టర్ దృష్టికి ఆర్డీఓ దృష్టికి తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గంగవ్వ వైపాపు దేవయ్య అనే ఆమె నా మీద అట్టిగా లేని కొన్ని అబండాలేసి అది వాళ్ళ దగ్గర కాదు వాళ్ళ బంధువులది కాదు పట్ట, ఎంబరి దేవరాజు అనేది గవర్నమెంట్ 2013లో ఇచ్చిన పట్టను 10 సంవత్సరాల దాకా వాళ్ళు అనుభవించుకొని పోషే అదే జాగాలో చనిపోయినాడు, అదే జాగాలో పక్షి కెట్టినారు, అదే జాగాలో దినవారం చేసినారు. కాబట్టి వాళ్ళ కొడుకులు వాళ్ళ వారసులు వాళ్ళ బిడ్డ కలుసుకొని వాళ్ళ ఈ పట్టను గతం సంవత్సరం 2023లో 9వ నెలలో ఒక ఇల్లంతకుంట మండలం క్యాండిడేట్కు అమ్మడం జరిగింది. అందులో ఒక పెద్ద మనిషిగా నేను ఒక ఎంపీటీసీగా భర్తగా నేను వ్యవహరించినప్పుడు ఒక పెద్ద మనిషిగా రమ్మని చెప్తే మాట్లాడడానికి జస్ట్ మాట్లాడుకున్న ఇద్దరి మధ్యలో ఉన్నాం తప్ప నాకు ఈ పట్టకు ఎలాంటి సంబంధం లేదు. అనవసరంగా లేనిపోయిన అబండాలు వాళ్ళు వేసుకుండవు. సరే వాళ్ళ ఇంట్లో కూడా 3 గెజిట్ అయినాయి. గంగావకు వాళ్ళ భర్త భార్య సయోలు తునికి దేవయ్య ఇద్దరు భార్యలు ఉంటారు. ఒకళ్ళ ఆమె వికలాంగురాలు, ఒక ఆమె సత్యమంటే మంచి బీడి కంపెనీ నడిపిస్తారు.
అందులో వాళ్ళ ఇద్దరి పేరు మీద వాళ్ళ ముగ్గురు కలిసి ఒక పట్ట వచ్చింది. వాళ్ళ కొడుకులు ఇక్కడ పక్కపంటి కాదనుకొని చాలా దూరంలో అప్పుడు పాపారావు ఆయంలో ఆయన వేరే కాడ కోరుకుంటే ఇద్దరు అన్నదమ్ములు వేరే కాడికి పోయారు. ఇప్పుడు కొడుకు దగ్గర ఒక ఇంట్లో కట్టుకొని ఇప్పుడు ఇది కూడా మాకే దౌర్జన్యంగా వాళ్ళ మీద దాడికి పోయడానికి నన్ను కూడా చాలా అక్కడ బెదిరిస్తున్నారు. ఇక్కడ దీనికి రాజకీయానికి ఎందుకంటే భవిష్యత్తులో నేను ఇంతకుముందు ఉప సర్పంచ్గా ఒకసారి ఎంపీటీసీగా ముంగట రాజకీయంగా సర్పంచ్గా నాకు ఆలోచన ఉన్నది కాబట్టి నన్ను రాజకీయంగా దెబ్బగొట్టడానికి నా మీద ఇంతకుముందు పోటీ చేసిన కొంతమంది లీడర్లు కట్టుకొని నన్ను బెదిరించుకోవడానికి కోసం నన్ను ఏదో ఒక రకంగా భద్రం చేయాలని చెప్పి ఈ తప్పుడు ప్రచారం చేస్తారు. నేను కూడా నా మీద ఎలాంటి అభండాలు వేసినా నేను చట్టపరమైనగా ప్రభుత్వానికి నేను విన్నవించుకుంటూ అలాగే చట్టపరంగా ఏదైతే ఉంటుందో నేను న్యాయస్థానానికి పోయి ముందుకు పోయి కొట్లాడి నేను ఏది అయితే అన్యాయం జరిగితే వాళ్ళకే పోనీ న్యాయం జరిగితే వాళ్ళకే పోనీ నాకు ఈ పట్టకు ఎలాంటి సంబంధం లేదు. దయచేసి పబ్లిక్ కానీ ప్రజలు కానీ దయచేసి మీడియా మిత్రలు కానీ నన్ను ఎందుకంటే అటు అనవసరంగా ఇట్లాంటి దానిలోకి లాగద్దు అని చెప్పి కోరుకుంటాను. నేను ప్రభుత్వం లెక్కల నేను చట్ట ప్రకారం ఏ రకంగా ఉంటే ఆ రకంగా నేను ప్రొసీడ్ అయ్యడానికి సిద్ధంగా ఉన్నాను.